వ్యవస్థలో అత్యున్నతమైనటువంటి స్థానం కౌన్సిల్ చైర్మన్గా మిమ్మల్ని ఎంపిక చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి, మిమ్మల్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి సహకరించినటువంటి గౌరవ సభ్యులు, విపక్షాలకు చెందినటువంటి అన్ని పక్షాలకు ముందుగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మీరు ఈరోజు శాసన వ్యవస్థలో అత్యున్నతమైనటువంటి కౌన్సిల్ చైర్మన్ పదవిని మీరు చేపట్టినందుకు హృదయపూర్వకంగా మీకు అభినందనలు తెలియజేస్తూ, రాజకీయాల్లో మీరు ఒక అరుదైనటువంటి వ్యక్తిత్వం. దాదాపు 38 సంవత్సరాల పాటు సుదీర్ఘమైనటువంటి రాజకీయ జీవితాన్ని మీరు ఇప్పటివరకు గడిపారు. బహుశా అతి కొద్ది మందికి నాకు తెలిసి ఈ రాష్ట్రంలో ఎవరికైనా అవకాశం వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ మీరు పంచాయతీరాజ్ వ్యవస్థలో, కోఆపరేటివ్ వ్యవస్థలో, మార్కెటింగ్ వ్యవస్థలో, పార్లమెంటేరియన్ వ్యవస్థలో, చివరికి ఈరోజు శాసన వ్యవస్థలో కూడా మీరు పనిచేయడం జరిగింది. అంటే అన్ని రంగాల్లో పనిచేసినటువంటి ఒక అపారమైనటువంటి అనుభవం కలిగినటువంటి వారు. రాజకీయాల్లో మొట్టమొదటి పదవి పంచాయతీరాజ్ వ్యవస్థలో వార్డు మెంబర్లో చిన్న అతి చిన్నదైనటువంటి మొదటి పదవి నుంచి రాష్ట్రంలో శాసన వ్యవస్థలో అత్యున్నతమైనటువంటి పదవిని అధిరోహించినటువంటి ఘనత మీకే దక్కిందని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అంటే ఒక వార్డు మెంబర్ నుంచి ప్రారంభమైనటువంటి మీ యొక్క సుదీర్ఘమైనటువంటి రాజకీయ జీవితం ఈరోజు ఒక అత్యున్నతమైన స్థానంలో మీరు కూర్చున్నారు. మేము మీతో పనిచేసిన సమయం తక్కువ ఉన్నా కూడా రాజకీయాల్లో మిమ్మల్ని చాలా దగ్గరగా చూశాం. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరుగుతున్నటువంటి రోజుల్లో కూడా అప్పటి ప్రభుత్వాలు చాలా నిరంకుశంగా ఉద్యమకారులను అణచివేసేటువంటి సందర్భాల్లో, మీరు అధికార పక్షంలో ఉంటూ కూడా చాలా సందర్భాల్లో కూడా తెలంగాణ ఉద్యమం వైపు నిలబడ్డారు, తెలంగాణ ప్రజల వైపు నిలబడ్డారు. అప్పటి మన ఉద్యమ నాయకుడు నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసేటువంటి ప్రయత్నాన్ని పలు సందర్భాల్లో టీవీల్లో, పత్రికల్లో మీరు అధికార పార్టీ అని లెక్క చేయకుండా న్యాయం వైపు, ధర్మం వైపు, ఉద్యమం వైపు, ఆ రోజు కేసీఆర్ వైపు కూడా మీరు నిలబడి చాలా సందర్భాల్లో మీరు మాట్లాడడం జరిగింది. మరి అదేవిధంగా మీరు నల్గొండ జిల్లా నుంచి పనిచేస్తూ అప్పటి ప్రభుత్వం తెలంగాణ పట్ల కొంత నిరంకుశంగా ఉండడం, అప్పట్లో మన తెలంగాణ అభివృద్ధి పట్ల అప్పటి ప్రభుత్వాలు పట్టించుకోనటువంటి రోజుల్లో కూడా ఏఎంఆర్పి ప్రాజెక్టు పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడానికి అప్పటి ప్రభుత్వం మీద, అప్పటి ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి నల్గొండ జిల్లా ప్రజలకు మరి సాగునీరు అందించడంలో కూడా మీరు చేసినటువంటి కృషిని నల్గొండ జిల్లా ప్రజలు ఎప్పుడు కూడా మర్చిపోలేరు అధ్యక్ష. మరి మీరు చాలా అపారమైనటువంటి అనుభవం కలిగి ఉన్నారు. కోఆపరేటివ్ చైర్మన్గా, పంచాయతీరాజ్ వార్డు మెంబర్గా, మార్కెట్ కమిటీ చైర్మన్గా, మదర్ డైరీ చైర్మన్గా, పార్లమెంట్ సభ్యుడిగా 3 సార్లు పనిచేశారు. అదేవిధంగా రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా కేబినెట్ ర్యాంకులో కూడా పనిచేసినటువంటి నాయకులు మీరు. ఇన్ని పదవులు నిర్వహించినటువంటి మీరు ఈరోజు శాసన పరిషత్ చైర్మన్గా కూడా మీరు ఎన్నిక కావడం అనేటువంటిది నిజంగా చాలా సంతోషంగా ఉంది. మీది మీరు మంచి పర్సనాలిటీ, ఆజాన్ బాహుడు. మీరు ఆ కుర్చీలో కూర్చుంటే ఆ కుర్చీకి కూడా చాలా నిండుదనం వచ్చింది. తప్పకుండా మీరు ఆ చైర్కు న్యాయం చేయగలుగుతారనేటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది. అంటే మీరు మీ యొక్క అపారమైనటువంటి అనుభవంతో మీకుండేటువంటి అపారమైనటువంటి అనుభవం, అంటే 3 సార్లు పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసినారు, మీకుండేటువంటి అనుభవంతో తప్పకుండా మీరు ఆ చైర్కు వన్నెదేయగలుగుతారు. ఇది ఒక ఎగువ సభ. ఈ పెద్దల సభలో అత్యున్నతమైనటువంటి చర్చలు జరిగి, అర్థవంతమైనటువంటి చర్చలు జరిగి, ప్రజలకు ఉపయోగపడే విధంగా, యావత్ దేశమంతా కూడా అప్రిషియేట్ చేసే విధంగా, శాసన వ్యవస్థకే గౌరవాన్ని తెచ్చిపెట్టే విధంగా మీ యొక్క పదవీ కాలంలో తప్పకుండా మీరు కృషి చేస్తారనేటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసం నాకుంది. మీతో ఉండే ఒక చిన్న అనుభవాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పాలనుకుంటున్నాం. మేము ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు హరితహారం కింద అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తుంటే మీ దగ్గర నేను కూడా ఒక మంచి అనుభవాన్ని, ఒక అనుభూతిని పొందాను. గతంలో నేను నీళ్ళ మంత్రిగా పనిచేసే క్రమంలో మీ జిల్లాకు వచ్చినప్పుడు మీ వ్యవసాయ క్షేత్రంలో భోజనానికి పిలిచారు మమ్మల్ని. ఆ భోజనానికి వెళ్ళినప్పుడు
ముందు మొక్క పెట్టించారు, ఇంట్లోకి పోకముందే బయట ఒక మొక్క పెట్టించినారు. అక్కడ చూస్తే వరుసగా జగదీష్ రెడ్డి గారి పేరు, ఇతర మంత్రుల పేర్లు, ఎవరు అక్కడికి వచ్చినా ముందు మొక్క పెట్టినాకనే మీ ఇంట్లోకి వచ్చినాక మీరు ఆతిథ్యం ఇచ్చినారు. ఒక మంచి సాంప్రదాయాన్ని మీరు పాటించారు. అంటే మీరు ఎంత మంచి ఒక రైతుగా, ఒక హరిత ప్రేమికుడిగా, మరి మీరు ఎంత బాగా కృషి చేశారనేది ఆ రోజు నాకు మంచి అనుభవం కూడా మీ వ్యవసాయ క్షేత్రంలో పొందినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు తెచ్చుకుంటున్నాను అధ్యక్ష. సో ఈరోజు మీరు ఇంత మంచి పదవిని మీరు పొందడం చాలా సంతోషంగా ఉంది. మీరు రాబోయే మీ జీవితం అంతా కూడా ఇంకా మంచి ఆయుర ఆరోగ్యాలతో మంచి పేరు తెచ్చుకునే విధంగా అంతా బాగా జరగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.